తమ్ముడు లాంటి వాడు జడిసేది లేదు అని ఎంత చక్కగా చేశాడు. నా ట్రైనింగ్ అయినప్పటికీ చాలా చక్కగా చేశాడు అతను. ఇప్పుడు ఎంఎస్ ధోని అవ్వచ్చు, డేవిడ్ వార్నర్ అవ్వచ్చు, అందరు నా శిష్యులే. అందరు వచ్చి నా ముందు మోకరు వెళ్ళారు. మోకరు వెళ్తే బ్లెస్డ్ దెమ్, అప్పుడు వచ్చింది ఇదంతాను. దాని తర్వాత వాళ్ళు పెద్ద ప్లేయర్స్ అయ్యారు. మొన్న వరల్డ్ కప్ స్క్వాడ్ గురించి కూడా అడుగుతూ నన్ను అడిగారు ఎవరు తీసుకోమంటారు. నెంబర్ 4లో నాని తీసుకోమన్నాను. అంత చక్కగా ఆడాడు. లక్నౌతో ఆడాడు, నాకౌట్. ముంబైతో ఆడాడు, నాకౌట్. సినిమా మూవీ చాలా, మూవీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. హెలికాప్టర్లు వచ్చాయి, 4 హెలికాప్టర్ షాట్లు తీసుకున్నారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. సాంగ్స్ స్టోరీలో కలిసిపోయి వచ్చేస్తాయి, సేమ్ నా బయోపిక్ లాగా ఉంటాయి, ఇలాగే ఉంటాయి. ఏది ఎవరిది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అనిరుద్ధ్ కదా, అనిరుద్ధ్ ఏమి నా శిష్యుడే, నా ముందు మోకరు వెళ్ళాడు ఒకప్పుడు. వీళ్ళందరూ నా శిష్యులే. హీరోయిన్ కూడా చాలా చక్కగా చేసింది ఫ్యామిలీగా. నా బయోపిక్ కూడా అడిగాను, ఆలోచిస్తానని చెప్పింది. సో కొంచెం మేకప్ వేసి మేనేజ్ చేసేద్దాం. నాకు ఏముంది, నన్ను మొన్న గ్రీస్కి వెళ్తే స్టీఫెన్ టాల్స్టాయ్ అనే అతను నన్ను ఇస్తున్నాడు. ఎవరిది నాని గారు యాక్టింగ్ చెప్పాయి కదా, అద్భుతంగా చేశారు. న్యాచురల్ స్టార్ అయినా నాలాగా మాకు యాక్టింగ్ చేయడం రాదు, చూపిస్తాం క్యారెక్టర్లు. నాన్నగారు యాక్టింగ్ హైలైట్. నాన్నగారు అబ్బాయిలాగా చేశాడు ఒక అబ్బాయి, అతను కూడా చాలా క్యూట్గా ఉంది. అతను ఉన్నంతసేపు బాగుంది. ఇంకా అందరి పర్ఫార్మెన్స్ బాగున్నాయి. సత్యరాజ్ పర్ఫార్మెన్స్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా బాగా చేశారు. సో మీరందరూ కూడా సినిమా చూడాలి, చూడాలి, అందరూ చూడాలి తప్పకుండా. మీరందరు సినిమా చూడాలి, ఎమోషన్స్ ఉన్నాయి. అప్పుడే మీ అందరికి నచ్చుతుంది, అప్పుడే నాకు రాజ్యానికి అని వస్తుంది. రేటింగ్ అంటారా, రేటింగ్ ఒక 5 కి 3.5 ఇవ్వచ్చు. కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాక్ అయింది, అయినప్పటికీ నాని హిట్ కొట్టాడనే చెప్పుకోవాలి. బాగుంది సినిమా, వెళ్ళొస్తాను అందరికి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.